నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా నగరంలోని ఇజ్రాయెల్పేట నుండి నిర్వహించిన మెడికల్ క్యాంప్ ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ కమిషనర్ కీర్తి చేకూరి డిప్యూటీ మేయర్ సజీల తదితరులు పాల్గొన్నారు ఇది చాలా గొప్ప చరిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం ఇది ప్రజా ఆరోగ్య రంగంలోనే ఒక విప్లవాత్మకమైనటువంటి రోజు ఇట్లాగా ప్రజలకి ఇంతమంది స్పెషలిస్ట్ డాక్టర్లు మొత్తం అందరి సిబ్బందితో సహా ఇక్కడికి వచ్చి వారికి సచివాలయ సిబ్బంది వాలంటీర్లు వాళ్ళని చేయబట్టుకొని ఈ క్యాంప్ వరకు తీసుకొని వచ్చి ఇక్కడ వాళ్ళకి టెస్టులు చేసి తర్వాత అట్లనే మలేరియా టెస్టులు కానివ్వండి అన్ని రకాలైన టెస్టులు ఈరోజు ఉచితంగా చేస్తున్నాం మన తెలిసి బయటికి హాస్పిటల్కి అంత ఎంత ఖర్చుతో కొడుకుందో అలానే మెడిసిన్స్కి ఎంత ఖర్చుతో కొడుకుందో ఇవాళ అవన్నీ కూడా మన కి ఉచితంగా మరి కార్యక్రమం ద్వారా మనం చేస్తా ఉన్నాం అలాగే పిఎస్సిలో మీరు అందుకోవచ్చు మనకి రెగ్యులర్ ఆగిన షుగర్ పేషెంట్లు ఉన్నా కానీ బీపీ పేషెంట్లు ఉన్నా కానీ ప్రతిరోజు కూడా వాళ్ళందరూ మరి టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది చాలా ఖర్చుతో కూడుకున్న పని మరి అవన్నీ కూడా ఈరోజు మనకు ఉచితంగా మనం మన పబ్లిక్ హెల్త్ సెంటర్స్ లో మరి ఇవాళ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది దయచేసి ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇంతమందికి మరి ఉపయోగపడుతున్న ఈ కార్యక్రమాలకు నాన్న పలికిన జగన్మోహన్ రెడ్డి గారిని మన అందరం కూడా ఎప్పుడు కూడా దీవించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఎందుకంటే గోరంట్ల అన్నపూర్ణ నగర్లోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సాయి చరణ్ అనే అర్చకుడిపై ఆలయ కమిటీ భౌతిక దాడికి పాల్పడటంపై అర్చక సేవా సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది ఘటనకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆలయం వద్ద ఆందోళన నిర్వహించారు రాష్ట్రంలో అర్చకులపై కమిటీల దాడులు పెరిగిపోతున్నాయని వాటిపై దేవాదాయ శాఖ తగు చర్యలు తీసుకోవాలని అర్చక సేవా సంఘం కన్వీనర్ సిరిపురపు శ్రీధర్ డిమాండ్ చేశారు దాతలు ఆలయ అభివృద్ది కోసం నిధులు ఇస్తుంటే వాటిని ఆలయ కమిటీ సొంత వ్యాపారాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు ఆరోగ్యం బాగోలేక సెలవు అడిగినందుకే తనపై ఆలయ కమిటీ వాళ్ళు దాడికి పాల్పడ్డారని సాయి చరణ్ తెలిపారు ఈ దేవాలయాన్ని దేవాదాయ శాఖ వారు వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోకి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజున ఇక్కడ దాతలు ఇచ్చిన డబ్బులతో వాళ్ళ సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు భక్తులకి ప్రసాదం కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా అర్చకుల్ని బ్రాహ్మణ కులాల్ని ఆదిశైవ కులాల్ని ఇష్టం వచ్చినట్లుగా తిట్టడం జరుగుతుంది లోపల నేను హాస్పిటల్కి వెళ్ళానండి డెంటల్ నాకు పన్ను సర్జరీ జరిగింది జరిగితే డాక్టర్ గారు అన్నారు రెండు రోజులు నీకు రెస్ట్ కావాలి నాన్న నువ్వు వెళ్ళవాక అన్నారు నా బ్లడ్ నా నోట్లో కాటన్ ఉందండి కాటన్ ఉండడం వల్ల నేను మమ్మగారి చేత ఫోన్ చేయించి ఏమండి సాంబశివరావు గారు నేను సాయి వాళ్ళ అమ్మనండి అంటే నువ్వు పెట్టవే ముండా అని మమ్మల్ని తిట్టాడండి సరే మాకు గుళ్ళో వాళ్ళు ఇక నేను గుళ్ళోకి వచ్చానండి వచ్చి సార్ నాకు రెండు రోజులు సెలవు కావాలి సార్ అని చెప్పి సర్టిఫికేట్ తీసుకుని సార్ ఇదిగోండి సార్ అని చెప్పి నా కొడుక నువ్వు నాలుగు రోజుల క్రితం సర్టిఫికేట్ తెచ్చి మెడికల్ రాయించి నా కొడుక నువ్వు షో చేస్తున్నావురా అని చెప్పి అసభ్యపరంగా బూతులు తిట్టి పక్కనున్న కర్రతో అతను లక్ష్మీనారాయణ ఇద్దరు కలిసి నన్ను కొట్టారండి చిత్తూరు జిల్లాలో భవ్యశ్రీని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ బీసీ సెల్ వడ్డేర సాధికార సమితి ఆందోళన నిర్వహించింది లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళిత బలహీన వర్గాలపై దాడులు పెరిగిపోయాయని అధికారం అడ్డుపెట్టుకుని వైసీపీ శ్రేణులు ఉన్మాదులా ప్రవర్తిస్తున్నా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని కోవెలమూడి నాని అన్నారు ఎందుకంటే ఎన్నిసార్లు ఇట్లాంటి చేసినా ఎంతో మంది మహిళలు మన గుంటూరులో ఒకసారి చూసాం ఆల్రెడీ ఇట్లాంటి కేసులో అప్పుడు లోకేష్ గారు వచ్చినప్పుడు పోలీసులు ఏ విధంగా ప్రవర్తించారో కూడా మనం చూసాం ఇట్లాంటివన్నీ కూడా మేము తెలుగుదేశం పార్టీ మహిళలకు రక్షణ లేని జగన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలన పారద్రోహాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఖండిస్తున్నాం ఇమ్మీడియట్గా తక్షణమే ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ఆ ముద్దాయిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని చెప్పి ఈ మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తాను ఇంకా రానున్న కాలంలో మహిళలకి ప్రత్యేకమైన రక్షణ ఈ జగన్ రెడ్డి కనుక కల్పించకపోతే ఈ ప్రభుత్వాన్ని కూలదోయటం ఖాయం ఆటో లారీ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు నగర ఆటో డ్రైవర్ల యూనియన్ నిరసన ప్రదర్శన నిర్వహించింది ఈ సందర్భంగా అక్టోబర్ 6వ తేదీన నిర్వహించనున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు హిందూ కళాశాల సెంటర్ ఆటో స్టాండ్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు కార్యదర్శి నన్నపనేని శివాజీ మాట్లాడుతూ
జీవో నంబర్ 21 ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫీజులు పెనాల్టీలు తగ్గించి ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలు తగ్గించడంతో పాటు పాత వాహనాల స్క్రాపింగ్ సబ్సిడీ ఇవ్వాలన్నారు. లోన్లు మంజూరు చేసి పట్టణ ప్రాంతంలో ఆటోలకు పార్కింగ్ స్థలాలు కేటాయించాలన్నారు. మరి స్పేర్ పార్ట్స్ మీద జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ఇది కాక పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు. అందుకని ఎప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి రవాణా వాహనాలు మోటార్ వాహనాలు చట్టసవరణ ఏదైతే ఉందో అది జీవో నెంబర్ రేట్ రద్దు చేయాలని, అట్లాగే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఈ సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 6వ తేదీన విజయవాడలో మహాధర్నా చేయాలని చెప్పి నిర్వహించాం. రాష్ట్ర వ్యాప్తంగా కదిలి పెద్ద ఎత్తున కార్మికులందరూ అక్కడికి వస్తారు. మరి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా పరిష్కరించాలి ఈ సమస్యలు. 6వ తేదీ కనుక మరి పరిశ్రమించకపోతే రాబోయే రోజుల్లో కూడా మరింత ఆందోళన చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. అభివృద్ధికి మారుపేరైన చంద్రబాబును అరెస్ట్ చేయడం దారుణమని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ అన్నారు. నందివెలుగు రోడ్డులో నిర్వహించిన రిలే నిరాహార దీక్షల్లో ఆయన పాల్గొన్నారు. టీడీపీ శ్రేణులు చేపట్టిన రిలే దీక్షల్లో పాల్గొన్న నసీర్ అహ్మద్ మాట్లాడుతూ, నందివెలుగు రోడ్డులోని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి చంద్రబాబు 80% పనులు పూర్తి చేస్తే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తట్టా మట్టి కూడా వేలేదన్నారు. రాష్టంలో జగన్ దుర్మార్గపు పాలన చేస్తూ టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అక్రమంగా అరెస్ట్ చేసిన చంద్రబాబును విడుదల చేసేంత వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనే దానికి ఒక ప్రతిరూపంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కేవలం ఒక సైకోయిజాన్ని ప్రదర్శిస్తూ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక విషయాలు ఉన్నాయి. కానీ ముఖ్యంగా గుంటూరు నగరంలో ఈ నందివెలుగు ప్రాంతం, నందివెలుగు రోడ్డు దాదాపు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రోడ్డును అభివృద్ధి చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకొని ఈ రోడ్డుని ఇక్కడి నుంచి ఫ్లైఓవర్ కూడా కట్టేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టి 70% పనులు పూర్తయింది. కానీ అధికారం చేపట్టినటువంటి 4.5 సంవత్సరాల్లో ఒక్క తట్ట మట్టి కూడా ఏలేనటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎవరైనా ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క తట్ట మట్టి కూడా వేయకుండా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ప్రతిరోజు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు. శుభమస్తో షాపింగ్ మాల్ మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దసరా సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ప్రారంభించనున్నట్టు మేనేజింగ్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. లక్ష్మీపురంలోని శుభమస్తు షాపింగ్ మాల్లో నిర్వహించిన ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రవికుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా తమ షాపింగ్ మాల్ను విస్తరించనున్నట్లు చెప్పారు. ప్రజల అభిరుచులకు అనుగుణంగా తయారు చేసిన వస్త్రాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. దసరా సందర్భంగా ఎంత మొత్తంలో వస్త్రాలను కొనుగోలు చేస్తే అంతే మొత్తంలో పాయింట్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు. దసరా సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆఫర్ను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. 2013లో ప్రారంభమైనటువంటి మా ప్రయాణం 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ సంవత్సరం ఒంగోలు, నెల్లూరు 2వ బ్రాంచు, కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపూరు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వస్త్రాభిమానులు మమ్మల్ని ఆదరించి అభిమానించి మమ్మల్ని ఈ స్థితికి తీసుకొని వచ్చినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రథమ వార్షికోత్సవం, గుంటూరు ప్రథమ వార్షికోత్సవం మరియు విజయదశమి సందర్భంగా అతి త్వరలో శరన్నవరాత్రులు బిగిన్ కాగానే కొత్త స్కీమ్తో ప్రజల ముందుకు వస్తున్నాము. డబ్బులు ఊరికే రావని ఎవరన్నారు? డబ్బులు ఊరికే వస్తాయి. సుమ్మస్తు షాపింగ్ మాల్లో బట్టలు కొంటే ఉన్నంత మొత్తానికి సుమ్మస్తు మనీ మళ్ళీ వెనక్కిచ్చి రీడీమ్ చేసుకునే కొత్త స్కీమ్తో ప్రజల ముందుకు రాబోతున్నాము. దాన్ని కూడా ఇప్పటిదాకా ఎలా అయితే ఆదరించి అభిమానించారో ఆ స్కీమ్ను కూడా ఆదరించి అభిమానించి వస్త్రాభిమానులకి సంపన్నులకే పరిమితమైన ఫ్యాషన్లని సామాన్యులు కూడా తీసుకొని వచ్చాము. ఈ ప్రయాణంలో రాబోయే రోజుల్లో కూడా ఇప్పటిదాకా ఎటువంటి మద్దతుని తెలిపారో అదే విధమైన మద్దతుని, ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా మా కస్టమర్ దేవుల్ని స్వాగతం తెలుపుతూ కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఉపాధ్యాయ విద్యారంగంలో అపరిష్కృత సమస్యల సాధనకై ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ధర్నా నిర్వహించింది. కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ఈ నిరసనలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు బసవలింగారావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. అధికారంలోకి రాగానే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఎవరూ అడగని జీపీఎస్ను సీఎం జగన్ అమలు చేయడం దుర్మార్గమన్నారు. పదవ పీఆర్సీ బకాయిలు చెల్లించాలని, పెండింగ్ డీఏలు జీతాలు ఇవ్వాలని బసవలింగారావు కోరారు. మరి ముఖ్యంగా మీ ప్రభుత్వాన్ని ఎంతో నమ్మకంగా ఎన్నికల్లో గత ఎన్నికల్లో వారం రోజుల్లో ఓపీఎస్ అమలు పరుస్తామన్నారు. 4.5 ఏళ్లైనా
అసలు ఆ ఊసే ఎత్తకుండా ఓపీఎస్ అంటే ఏందో మర్చిపోయి అది చాలా ప్రమాదకరం అని చెప్పి ఎవరు అడుగున జీపీఎస్ ఇస్తుంది దీని ప్రభుత్వ విధానాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం తీవ్రంగా ఏపీటీఎఫ్ ఖండిస్తుంది వెంటనే మీరు ఎన్నికల హామీ ఇచ్చినటువంటి జీపీఎస్ ని విరమించుకొని ఓపీఎస్ ని అమలుపరచాలి మాకు 11వ పిఆర్సీ బకాయిల్ని వెంటనే చెల్లించాలి 12వ పిఆర్సీ అమలైనటువంటి జూలై 23 నుంచి ఐఆర్ విడుదల చేయాలి వెంటనే పెండింగ్ లో ఉన్న డిఆర్ విడుదల చేయాలి అట్లాగే పిఎఫ్ బకాయిల్ని విడుదల చేయాలి ఏపీజేల రుణాలను వెంటనే చెల్లించాలి జీపీఎస్ అమలు పరుస్తున్నాం అంటే దాని మీద నోరు ఎత్తకుండా ఉన్నారు జీపీఎస్ అంటే ఎంత ప్రమాదమైందో మనకు తెలియట్లేదు అది మన ఇంతకుముందు సిపిఎస్ లో మన కంట్రిబ్యూషన్ 10% ప్రభుత్వ కంట్రిబ్యూషన్ 10% కలిపి ప్రభుత్వం ఒక మొత్తంగా అనేక చోట్ల పెట్టుబడి పెట్టి అది లాభం వస్తే మనకి ఇస్తానన్నది నష్టం వస్తే అక్కడే ఉంటుందనింది కనీసం మన డబ్బుతో పాటు ప్రభుత్వం డబ్బు పెట్టింది అక్కడ ఇక్కడ ఏమిటంటే మన ఎంప్లాయీ డబ్బు 10% తీసుకొని అది ఎక్కడో ఇతర పథకాలకు మళ్లించుకొని మనకి రిటైర్ అయ్యేసరికి నిండు సున్నా పెట్టే ప్రమాదం ఉంది మన డబ్బు ఏదైతే మన డబ్బు ఉందో అది 60% కనుక మీరు తీసుకుంటే మీకు ఇంకా పెన్షన్ కూడా ఇవ్వనంటుంది ఇలాంటి ప్రమాదకరమైన అంశం అలాగే 33 సంవత్సరాల సర్వీస్ చేస్తేనే కానీ పెన్షన్ ఇవ్వరట ఈ రోజుల్లో 33 సంవత్సరాల సర్వీస్ చేసే అవకాశం ఉందా నువ్వు ఉద్యోగ అర్హతే 44 ఏళ్ళు 45 ఏళ్ళు 50 ఏళ్ళు వరకు పెంచుతున్నావే ఇంకా 33 సంవత్సరాలు ఎక్కడ అర్హత ఉంటుంది స్కిల్ స్కామ్ లో అన్ని ఆధారాలతోనే చంద్రబాబు అరెస్ట్ జరిగింది తప్ప కుట్రలతో చేసింది కాదని ఎమ్మెల్యే మద్దాలిగిరి అన్నారు రాజధాని అమరావతి పేరుతో ఇంకా చాలా స్కామ్లు జరిగాయని వాటిని బయటకు తీయాలన్నారు బృందావన గార్డెన్స్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో గిరి మీడియాతో మాట్లాడారు చంద్రబాబు అవినీతికి పాల్పడలేదు అంటే నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు అలాగే సీఎం జగన్ ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్నారని జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిలోని వారికి ఉచితంగా పలు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైతే పిహెచ్సిలు ఇతర హాస్పిటల్స్ కు రిఫర్ చేయడం జరుగుతుందన్నారు మళ్ళా ఈరోజు ఆరోగ్య సురక్ష కార్యక్రమం మరి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మనందరూ తెలుసు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 1,60,00,000 కుటుంబానికి మరి ప్రతి మన ఏఎన్ఎంలు కానివ్వండి అందరూ వెళ్ళాలి అక్కడ స్క్రీనింగ్ టెస్టులు కానివ్వండి స్పాట్లో వాళ్ళకి 7 రకాలైన టెస్టులు 3 కంపల్సరీ మ్యాండేటరీ టెస్ట్ 1 షుగరు బీపీ హిమోగ్లోబిన్ టెస్ట్ మ్యాండేటరీ వాటిట్లైనా ప్రాబ్లం ఉన్నట్టుంటే మరి యూరిన్ టెస్ట్ కానివ్వండి అలాగే మలేరియా కానివ్వండి డెంగ్యూ టెస్ట్ కానివ్వండి ఇలాగా 7 రకాలైన టెస్టులు కూడా మరి ఉచితంగా చేయడం ఇవాళ అసెంబ్లీ సాక్షిగా రింగు రోడ్డు విషయంలో క్లియర్ కట్గా చూపించారు ఈరోజు అలైన్మెంట్ ఎలాగెళ్ళింది ఆ అలైన్మెంట్లో ఆ అలైన్మెంట్కి ముందు భూములు ఎందుకు కొన్నారు అసలు ఎక్కడో మూలగా కొనాల్సిన భూములు ఆ రోజు వాళ్ళకి పనింది నాకు అర్థంగా చెప్పండి చిన్న ఎగ్జామ్ మనమే అనుకుందాం ఇవాళ అక్కడ పెరుగుద్ది అనుకుంటే నువ్వు కూడా వెళ్ళి కొనుక్కుంటావు కదా ఎవరైనా మనకు తెలిస్తేనే కొనుక్కునేది అక్కడ కరెక్ట్గా ఆ రింగ్ రోడ్డు అలైన్మెంటు రింగ్ రోడ్డు ఎలాగొస్తుందో తెలుసుకున్న ముందు రోజు లేకపోతే 4 రోజుల ముందు 10 రోజుల ముందు అవన్నీ కొనుక్కొని పెట్టుకొని మేము కొనుక్కున్నాం మాకేం సంబంధం రింగ్ రోడ్డు రాలేదంటే రింగ్ రోడ్డు ప్లాన్ ఇచ్చావా లేదా ప్లాన్ తయారు చేసుకున్నావా లేదా అనేది ముఖ్యం ఇక్కడ హిందూ కళాశాలలో నేడు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు హిందూ కళాశాల ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను కల్నల్ అజయ్ హిందూ కళాశాల ప్రిన్సిపల్ ప్రసాద్ ప్రారంభించారు బ్లడ్ కొరతను అధిగమించేందుకు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమని ప్రిన్సిపల్ ప్రసాద్ అన్నారు హిందూ కళాశాల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో పాల్గొన్న 60 మందికి పైగా విద్యార్థులను ఆయన అభినందించారు కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ రాజు వడ్లమాను రవి తదితరులు పాల్గొన్నారు ఈ క్యాంపును మేము రెడ్ క్రాస్ హిందూ కాలేజ్ ఎన్ఎస్ఎస్ అండ్ ఎన్సీసీ యూనిట్స్ సంయుక్తంగా మేము నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి మా కళాశాల వైస్ ప్రెసిడెంట్ ఎస్విఎస్ లక్ష్మీనారాయణ గారు అలాగే రెడ్ క్రాస్ తరఫున రాజుగారు వడ్లమాన్ రవి గారు వీళ్ళందరూ కూడా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి మా పిల్లల్ని బాగా ప్రోత్సహించిన మా ఎన్సీసీ ఆఫీసర్స్కి మా ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆఫీసర్స్కి కూడా హిందూ కాలేజ్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ మాకు ఈ బ్లడ్ ఇవ్వడానికి రెడీ అయిన విద్యార్థులందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలుపుతూ
ఇది కార్యక్రమాన్ని మేము ఇప్పుడే కాకుండా కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపే కాకుండా ఇంకా ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ యూనిట్ తరఫున ఇంకా చాలా రకాల ప్రోగ్రామ్స్ కూడా మేము కండక్ట్ చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ నగరంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గుజ్జనగుండ్ల సెంటర్లో జరిగిన రిలే దీక్షల్లో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. తెలుగుదేశం పార్టీ ముస్లిం విభాగం ఆధ్వర్యంలో జరిగిన దీక్షల్లో టీడీపీ నేత తాళ్ల వెంకటేష్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ డైవర్ట్ పాలిటిక్స్ నడుపుతున్నారని తెలిపారు. వైసీపీ నాయకులు చేసే అవినీతిని ప్రశ్నిస్తున్నారనే కక్షతో అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టించి అరెస్ట్ చేపించారన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బాబు, టీడీపీ నాయకులు మీరావళి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గాని ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బయటుండి ప్రజలకి మన్నలు పొందే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోతుంది, వాడు బంగాళాఖాతంలో కొట్టుకుపోతాడనే ఒకే ఒక ఆలోచనతో ఎలాంటి తప్పు చేయనటువంటి మన ఆనె ముత్యాన్ని మన చంద్రానని మన చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా జైల్లో పెట్టించాలనే ఒకే ఒక దుర్మార్గపు ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమం. ఇవాళ మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. ఇవాళ మైనార్టీ సోదరులు ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నారంటే ముందుగా ఈ రాష్ట్రంలో గొప్ప అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ మనం ఈ రోజు ఆయన కూడా గుర్తు చేసుకోవాలి. గాంధీజీ జయంతిని పురస్కరించుకుని నగరంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యాదవ హైస్కూల్ వద్ద జరిగిన శాంతి ర్యాలీలో మానవతా స్వచ్ఛంద సంస్థ చైర్మన్ పావులూరి రమేష్ మాట్లాడుతూ గాంధీజీ స్ఫూర్తితో ప్రపంచ శాంతి స్థాపించాలనే ఉద్దేశంతో నగరంలో శాంతి ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ అహింసా మార్గంలో నడుస్తూ శాంతిగా ఉండాలని ఆయన కోరారు. గాంధీజీ జయంతి సందర్భంగా మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులతో ఎస్ఏ రైటింగ్, డిబేట్ పోటీలను నిర్వహించి సర్టిఫికెట్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ప్రత్యూష, సుబ్బారావు, ఉప్పాల సాంబశివరావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అలాగే గాంధీ జయంతి సందర్భంగా బ్రహ్మానందం స్టేడియంలో క్లీన్ అండ్ గ్రీన్ పరిశుభ్రత పరిరక్షణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాము. అలాగే ప్రజలందరినీ శాంతియుతంగా చైతన్యంగా ఉండటం కోసం, శాంతి సమాజం కోసం, అలాగే అహింసా మార్గంలో ప్రపంచం అంతా శాంతిగా ఉండాలని కోరుకుంటూ శాంతి ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజలందరినీ చైతన్యపరుస్తూ ఈ గాంధీ జయంతిని మానవతా సంస్థ అద్భుతంగా ఆర్గనైజ్ చేస్తుంది. సిటీ వార్తలు సమాప్తం.